హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో ఇండియాలో ఫోన్ నెంబర్స్ 10 డిజిట్స్ ఎందుకు ఉంటాయి, ఇండియా పిన్ కోడ్ 6 డిజిట్స్ ఎందుకు ఉంటుందో చూద్దాం. ఇండియాలో ఫోన్ నెంబర్స్కి 10 డిజిట్స్ మాత్రమే ఉంటాయి. 10 డిజిట్స్ కన్నా ఎక్కువైనా లేదా తక్కువైనా ఉండొచ్చు కదా. ఇండియాలో ఫోన్ నెంబర్స్ 10 డిజిట్స్ మాత్రమే ఉండడానికి కారణం ఏంటో చూద్దాం. ఫోన్ నెంబర్ డిజిట్స్ దేశ జనాభాని ఉద్దేశించి పెడతారు. దేశ జనాభా తక్కువ ఉంటే ఫోన్ నెంబర్ డిజిట్స్ కూడా తగ్గుతాయి. దేశ జనాభా ఎక్కువ ఉంటే ఫోన్ నెంబర్ డిజిట్స్ పెరుగుతాయి. మన భారతదేశంలో 10 డిజిట్ ఫోన్ నెంబర్స్ ఎందుకు పెడతారో చూద్దాం. ఉదాహరణకి ఫోన్ నెంబర్లో 1 డిజిట్ ఉంది అనుకుందాం. 1 డిజిట్ ఉంటే కేవలం 10 మందికి మాత్రమే ఫోన్ నెంబర్స్ అందుబాటులో ఉంటాయి. ఫోన్ నెంబర్లో 2 డిజిట్స్ ఉంటే కేవలం 100 మందికి మాత్రమే ఫోన్ నెంబర్స్ ఉంటాయి. 3 డిజిట్స్ ఉంటే 1000 మందికి, 4 డిజిట్స్ ఉంటే 10,000 మందికి మాత్రమే మన దేశంలో ఫోన్ నెంబర్స్ ఉంటాయి. టెలికమ్యూనికేషన్ కస్టమర్స్ మన దేశంలో 1 కోట్ల మంది ఉన్నారు కాబట్టి 1 నుండి 9 డిజిట్స్ నెంబర్స్ మన దేశ జనాభాకి సరిపోదు. మన ఇండియా పాపులేషన్ 2019కి 135 కోట్లకు పైగా జనాభా ఉంది. ఒక్కొక్కరికి ఒక్కో ఫోన్ నెంబర్ ఉంటే 135 కోట్ల ఫోన్ నెంబర్లు కావాలి. కాబట్టి 10 డిజిట్స్ ఫోన్ నెంబర్ ఉంటే 1000 కోట్ల మందికి సరిపోతాయి అని 2003వ సంవత్సరంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్కి చెందిన నేషనల్ నెంబరింగ్ ప్లాన్ వాళ్ళు 10 డిజిట్స్ ఫోన్ నెంబర్ని ప్రవేశపెట్టాయి. 2 సంవత్సరాల క్రితం వరకు ఫోన్ నెంబర్స్ 9, 8, 7 సిరీస్తో స్టార్ట్ అయ్యేవి. ఇప్పుడు 6 సిరీస్తో ఫోన్ నెంబర్స్ తీసుకొచ్చారు. ఇంకొన్ని సంవత్సరాల్లో 5, 4, 3, 2, 1, 0తో స్టార్ట్ అయ్యే సిరీస్ కూడా వస్తుంది. ఆ తరువాత 11 డిజిట్ ఫోన్ నెంబర్స్ తీసుకొస్తారు. చైనాలో ఆల్రెడీ 11 డిజిట్స్ ఫోన్ నెంబర్స్ తెచ్చేశారు. ఇండియాలో పిన్ కోడ్స్ 6 డిజిట్స్ ఎందుకు ఉంటాయో చూద్దాం. పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అని అర్థం. 1972 ఆగస్టు 15న పిన్ కోడ్ మొట్టమొదటిసారిగా ఇండియాలో ప్రవేశపెట్టారు. మొత్తం 9 పిన్ రీజియన్స్ ఇండియాలో ఉన్నాయి. 8 పిన్ రీజియన్స్ని జియోగ్రాఫికల్ రీజియన్స్ అని అంటాం. మిగతా 9వ రీజియన్ని ఆర్మీ పోస్టల్ సర్వీస్ అంటాం. ఇది ఓన్లీ ఆర్మీకి సంబంధించింది మాత్రమే. పిన్ కోడ్లో మొత్తం 6 డిజిట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. దాంట్లో 1వ డిజిట్ ఏ రీజియన్కి సంబంధించిందో చెప్తుంది. 2వ డిజిట్ సబ్ రీజియన్ లేదా స్టేట్ని ఇండికేట్ చేస్తుంది. 3వ డిజిట్ రెవెన్యూ డిస్ట్రిక్ట్ని ఇండికేట్ చేస్తుంది. లాస్ట్ 3 డిజిట్స్ డెలివరీ పోస్ట్ ఆఫీస్ని ఇండికేట్ చేస్తాయి. ఉదాహరణకి 5334-35 అనే పిన్ కోడ్ ఉంది అనుకుందాం. దాంట్లో 1వ డిజిట్ సౌత్ రీజియన్ని ఇండికేట్ చేస్తుంది. 2 డిజిట్స్ స్టేట్ని ఇండికేట్ చేస్తాయి. 3 డిజిట్స్ ఏ డిస్ట్రిక్టో ఇండికేట్ చేస్తాయి. లాస్ట్ 3 డిజిట్స్ కూడా పోస్ట్ ఆఫీస్ని ఇండికేట్ చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్లో ద్వారా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.